नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु कार्तिक पौर्णमी संदर्भंगा पेराल पुनुगु रामलिंगेश्वर स्वामी आलय में विशेष पूजलु स्वामीवारिकी ज्वालामुख तोरण सेव चीराल वैसीपी इंचार्जी कण वेंकटेश मर्यादपूर्वक कल वैसीपी तूर्पु रायलसीमा पट्टभद्रुल अभ्यर्थि श्याम प्रसाद रेड्डी वेटपाल मंडलम कोत्तपेट पंचायती जरुगुतुन्न अभिवृद्धि पनुलनु परिशीलिंचिन वैसीपी इंचार्जी कण वेंकटेश कार्तीक पौर्णमी संदर्भंगा चीराल वाडरेवुलो टीडीपी अन्नदानं प्रारंभिंचिन टीडीपी इंचार्जी एमएम कोंडय्य चीराल इंजनीरिंग कॉलेजीलो जेट्टी सिनिमा बृंदं संदडी సినిమాలు క్రికెట్ వాటి తరహాలో చదువులను ప్యాషన్ గా తీసుకోవాలన్న ప్రైమ్ సాఫ్ట్ టెక్నాలజీ సీఈఓ కొలిసెట్టి ప్రసాద్ చోరీ కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన చీరాల రెండో పట్టణ పోలీసులు పోలీసులను అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి జ్వాలాముఖ తోరణ సేవ చేశారు వేకువజామునే పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులతో పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయం కిక్కిరిసింది స్వామివారికి ప్రథమాభిషేకంలో తామరపూలతో జనాధి కార్యక్రమాలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి చీరాలు వచ్చారు మున్సిపల్ ఆఫీస్ నందు చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల చేర్పులపై కొద్దిసేపు మాట్లాడారు
వేటపాల మండలం కొత్తపేట పంచాయతీ మూడు రోడ్లు సెంటర్ నందు జరుగుతున్న సిమెంట్ రోడ్డు అభివృద్ధి పనులను వైసీపీ ఇన్చార్జి కణం వెంకటేష్ బాబు పరిశీలించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ చుండూరి వాసు పంచాయతీ అధికారులు ఉన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాడరేవులో భోజనం ఏర్పాట్లు చేశారు. పులిహోర అల్పాహారాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య పంపిణీ చేశారు. ప్రతి ఏటా టీడీపీ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజలకు సేవలు అందిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కోతవరపు జనార్దన్, డేటా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ప్రజలందరికీ కూడా చీరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న కూడా మేము ఈ పులిహారని ఇక్కడ ఉన్నటువంటి అల్పాహారం అందిద్దామని ఉద్దేశంతో నిన్న స్టార్ట్ చేశాం. అది ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి మా వాడరేవులో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. అడిగిన వెంటనే సరే వాళ్ళు అడిగారు కాబట్టి రెండోది ప్రతి సంవత్సరం కూడా అంటే నిన్న కోవిడ్ రాకముందు తప్ప అంతకుముందు కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ యొక్క వనభోజన కార్యక్రమాలు అనేది కాకుండా ఈ కార్తీక మాస సందర్భంగా పౌర్ణమి రోజు అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారనే సంగతి నాకు కూడా చెప్పారు. కూడా వాడరేవు, రామాపురము, అలాగే కటారపాలెం చాలా ప్రాంతాల్లో ఈరోజు ఈ కార్యక్రమాల్లో చాలామంది పాల్గొంటున్నారు. మన చీరాలే కాకుండా జిల్లా కానీ మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. చక్కటి వాతావరణం, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆపద రాకుండా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. సో ఆ సందర్భంగా మేము కూడా మా వంతుగా మేము కూడా ఏదో అల్పాహారాన్ని ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులకు ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మత్స్యకారుల జీవితం నేపథ్యంగా చిత్రీకరించిన జట్టి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం చీరాల ఇంజనీరింగ్ కాలేజీని సందర్శించారు. హీరో కృష్ణమానియంతో పాటు ఇతర సాంకేతిక నిపుణులు సినిమా విశేషాలను విద్యార్థులకు వివరించారు. మత్స్యకారులు జీవితంలో ఎదురయ్యే సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించినట్లు తెలిపారు. సెంటిమెంటు, మానవతా విలువలు, తండ్రి ప్రేమను దర్శకులు అత్యద్భుతంగా చిత్రీకరించారని హీరో కృష్ణమాన్య వివరించారు. సినిమా షూటింగ్ మొత్తం చీరాల పరిసర ప్రాంతాల్లోనే జరిగిందని చెప్పారు. ఇదే తనకు మొదటి సినిమాగా చెప్పారు. తమ సినిమాను ఆదరించాలని కోరారు. సినిమా హీరో చిత్ర బృందం రావడంతో విద్యార్థుల ఉత్సాహం, ఆనందం అంబరానంటాయి. హీరోతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. చిత్ర బృందం రాకతో కళాశాల వాతావరణం సందడిగా మారింది. అనంతరం హీరో చిత్ర బృందం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు సినిమాలు, క్రికెట్ వంటి వాటితో పాటు చదువును కూడా ఫ్యాషన్ గా తీసుకోవాలని ప్రైమ్ సాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓ కొలిశెట్టి ప్రసాద్ కోరారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి కావాల్సిన నైపుణ్యత అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. క్రికెట్, సినిమా వంటివి ఉల్లాసాన్ని ఇస్తే చదువు జీవితాన్ని ఇస్తుందని తెలిపారు. ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని, అందరికీ రావని అపోహ పడడం కరెక్టు కాదన్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయని, కార్పొరేట్ రంగం విస్తరిస్తుందని తెలిపారు. అయితే మనం కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. చిన్న చిన్న అంశాలపై స్నేహితులతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ సాధన చేస్తే నేర్చుకోవడం కష్టం కాదన్నారు. విద్యార్థి దశలోనే చిన్న చిన్న ప్రాజెక్టులు తీసుకుని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎస్కే బాజీ సాహిద్ పాల్గొన్నారు ఇళ్ళల దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయి అయిన పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం మసీదు మన్యం 16వ లైన్కు చెందిన షేక్ అల్లా భక్షును చీరాల రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి 760,000 రూపాయలు విలువ చేసే 152 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా చీరాల రెండో పట్టణ సీఏ సోమశేఖర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ముద్దాయి షేక్ అల్లవక్షు 7వ తరగతి వరకు చదువుకొని చిన్నతనం నుండి దొంగతనాలకు అలవాటు పడ్డాడని అన్నారు కొన్ని కేసుల్లో నిందితునిగా ఉన్నాడని తెలిపారు తన అలవాటు ప్రకారం ఐఎల్టీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయురాలు షేక్ జరీనా ఇంట్లో లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి వీరువాల ఉన్న సుమారు 12 సవర్ల బంగారు వస్తువులు దొంగిలించాడని తెలిపారు మేదరమెట్ల మండలం బొడ్డువానిపాలెంలోను ఒక ఇంటిలో జొరబడి 4 సవర్ల బంగారపు వస్తువులు 1500 నగదు దొంగిలించాడని తెలిపారు 2021 సెప్టెంబర్ నెలలో బలికురవ మండలం కొప్పరపాడులో ఒక ఇంటిలో జొరబడి 4 సవర్ల బంగారు వస్తువులు 10000 నగదు దొంగిలించాడన్నారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ముద్దాయిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ చూపిన చిరాల రెండో పట్టణ సీఏ సోమశేఖర్ సీసీఎస్ సిఐ మురళీకృష్ణ ఎస్ఐకే కమలాకర్ సీసీఎస్ సిబ్బంది హెచ్సి 242 ప్రసాద్ పీసీ 4328 డివై దాసు తదితరులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారని డీఎస్పీ పి శ్రీకాంత్ తెలిపారు वक्कल जिंदाल सार आध्र्यो चीरल डीएसप सार आध्र्यो चीरल टूटन सी अवे नैन सीसीएसई मुरलीकृष्ण सार एसई गारे कमलाकर् मरी सिबंदी कल बृंदा एर्पड़ दुमतना संबंध विषयाल मंत्री पुरगति साधन जी चीरल टूटन लिमिट सुमार 21వ సంవత్సరంలో ఐఎల్టీడీ కాలనీకి సంబంధించిన దానిలో దొంగతనం చేసినటువంటి ఒక 12 సవర్లకు సంబంధించిన దాన్ని రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా మేదరమెట్లకు సంబంధించి బొడ్డువానిపాలెంలో ఇంటిలో దొంగతనం చేసినటువంటి ఒక 3 సవర్లను రికవరీ చేయడం జరిగింది దీంట్లో అదేవిధంగా బల్లికురవ మండలంలో కొప్పరపాడు గ్రామంలో దొంగతనం చేసినటువంటి 4 సవర్లను రికవరీ చేయడం జరిగింది ఈ దొంగతనాలన్నీ కూడా షేక్ అల్లా బక్షు అలియాస్ బాషా ఫక్రుద్దీన్ 30 సంవత్సరాలు ఇతను మసీద్ మన్యం వినుకొండ టౌన్ సంబంధించిన వ్యక్తి 7వ తరగతి చదివి చిన్నప్పటి నుంచే అతను దొంగతనాలు చేస్తూ ఉన్నాడు ఈ పరిణామ క్రమంలో రాబోయేటువంటి సమాచారం మేరకు మేము అతన్ని బైపాస్ చిరాల బైపాస్ బుర్లవారిపాడు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఉన్నటువంటి 3 కేసుల్లో ఉన్నటువంటి సుమారు 19 సవర్లను రికవరీ చేశాము అది సుమారుగా 6 లక్షల రూపాయస్ వస్తుంది ఈ యొక్క గంత సాధించినటువంటి అందరి సిబ్బందికి కూడా ఎస్పీ సార్ అప్రషియేట్ చేయడం జరిగింది అదే విధంగా డిఎస్పీ సార్ అప్రషియేట్ చేయడం జరిగింది మిగిలినటువంటి సిబ్బందిని దీనిలో ఈ ప్రధాన పాత్ర వహించినటువంటి సిసిఎస్ఏ గారు మురళీకృష్ణ సార్ అదే విధంగా సిసిఎస్ఎస్ఏ గారు కమలాకర్ సార్ గారు వారి యొక్క సిబ్బంది మరియు మేము మా సిబ్బంది కూడా అందరం కూడా మంచి కృషి చేసి ఈ యొక్క దొంగతనం చేయించడం జరిగింది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కార్తీక పౌర్ణమి సందర్భంగా పేరాల పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు స్వామివారికి జ్వాలాముఖ తోరణ సేవ చీరాల వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వైసీపీ ఇన్‌చార్జి కణం వెంకటేష్ కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల వాడరేవులో టీడీపీ అన్నదానం ప్రారంభించిన టీడీపీ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో జెట్టి సినిమా బృందం సందడి సినిమాలు క్రికెట్ వాటి తరహాలో చదువులను ప్యాషన్ గా తీసుకోవాలన్న ప్రైమ్ సాఫ్ట్ టెక్నాలజీ సీఈఓ కొలిసెట్టి ప్రసాద్
చోరీ కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన చీరాల రెండో పట్టణ పోలీసులు పోలీసులను అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఈవి బుల్చెన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5.